తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు. కానీ తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతిరోజు ప్రేమికులు తిరుగుతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. అసలు ఫిబ్రవరి 14న ఎందుకు ప్రేమికుల రోజుకు జరుపుకోవాలని అంశంపై ప్రత్యేక కథనం. ప్రేమికుల రోజు వచ్చేసింది. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న కిస్సెస్ డే, 13న హగ్గింగ్ డే, చివరిగా 14న వాలంటైన్ డేగా ప్రేమికులు మరో ప్రపంచంలో విహరిస్తుంటారు. రకరకాల గిఫ్టులతో మనసు దోచుకుంటుంటారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఆ గూటి పక్షులంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఆకట్టుకునే గిఫ్టులు, ఆకర్షణీయమైన డిజైన్లతో సర్ప్రైజ్ చేసేందుకు లవ్ బర్డ్స్ సిద్ధమయ్యారు. అయితే బజరంగ దళ హెచ్చరికలతో ప్రేమికులు తమ మీటింగ్ స్పాట్లుగా రెస్టారెంట్లు, పబ్బులు, కేఫ్లను ఎంచుకుంటుంటారు. ప్రేమ అనేది 2 అక్షరాలు. ప్రేమకు అర్థం మృదు మధురమైన కలల ప్రపంచంలో ప్రపంచం అంచులకు తీసుకెళ్లే ఒక తీయటి అనుభూతి. అటువంటి అనుభూతి పొంది ఎంతో మంది ప్రేమికులు ప్రతి ఏడాది తమ గిఫ్ట్ కలెక్షన్స్ కు వచ్చి ప్రేమికులకు ఇష్టమైన వందలాది రకాల ఫోటో ఆల్బమ్స్, గ్రీటింగ్స్ కొనుగోలు చేస్తున్నారని విశాఖపట్నం పాత గాజువాకలో ఉన్న ప్యారడైస్ గిఫ్ట్ కలెక్షన్స్ అధినేత జగన్ ప్రపంచం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ మనసులోని మాట మీడియాకు వెల్లడించారు. కస్టమర్ పరంగా బాగానే ఉందండి. వాట్సాప్ ఎవరినున్నా సరే దీని బిజినెస్ దీంట్లో ఏమైనా డౌట్ లేదు, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చాలా డెవలప్ అయిందండి. లాస్ట్ 9 ఇయర్స్ నుంచి మనం ఓపెన్ చేసి 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ నుంచి బాగుంది. ప్రతి సంవత్సరం అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. వాలంటైన్స్ డే అన్నది 100% సక్సెస్. ఎప్పుడు ఉంటుందండి బర్త్డే అనే అకేషన్, ప్రతి అకేషన్ కి గ్రీటింగ్ అనేది కామన్. ప్లస్ వాలంటైన్స్ డే అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. వాలంటైన్స్ డే 2 మనసులు ఒక్క చోట చేరి ప్రేమను పంచుకునే మధురమైన జ్ఞాపకం. లవర్స్ ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకునేందుకు బహుమతులతో వాలిపోతుంటారు. ఆ ప్రేమ కానుకగా సువాసనలు వెజల్లే పూలు, కళ్ళు జిగేలు అనిపించే టాయ్స్, ఫ్రేమ్స్, గ్రీటింగ్స్, కార్డ్స్, కీ చైన్స్, చాక్లెట్లు, ఇలా రకరకాల గిఫ్ట్తో తనలోని ప్రేమను ఇంప్రెస్ చేసుకుంటుంటారు లవ్ బర్డ్స్. అందమైన బొమ్మలకు తోడు భావతకు ఉట్టిపడే కొటేషన్స్తో బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్ కేక పుట్టిస్తుంటాయి. కార్డ్ డిజైన్ ధర ఎంత అన్నది ముఖ్యం కాదు, అందులో ఉండే మెసేజ్ ఇంపార్టెంట్ అంటుంటారు ప్రేమికులు. ఈ వాలంటైన్ డే వాణిజ్య, వ్యాపార వర్గాలకు లాభ పంట పండిస్తోంది.